ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి అయితే ఫోన్ చేయడం జరిగింది. సో ఏదైతే తెలంగాణకు రావాల్సిన ఉన్న సమస్యలు, ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి, విభజన ఆస్తులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్మెంట్ అయితే చేసుకుందాం అని చెప్పేసి ఈయనైతే ఫోన్ చేయడం అయితే జరిగిందనమాట. విభజన సమస్యలు పరిష్కరించుకుందాం చంద్రబాబుతో రేవంత్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఫోన్ చేయడం జరిగింది. ఏపీలో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు అయితే తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని రేవంత్ అయితే ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి కోరారు. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, వైఎస్ఆర్సీపీ 11, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయి మెజార్టీ సాధించింది టీడీపీ. ఈ నేపథ్యంలో 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అటు ఏపీకి తెలంగాణకి మధ్యన ప్రాబ్లం అయితే ఉంది కదా, విభజన సమస్యలకు సంబంధించి, ఆస్తుల పంపకాలకు సంబంధించి, అవన్నీ క్లియర్ చేసుకుందాం అని చెప్పేసి సో సీఎం ఇక్కడికి ఎవరైతే మన రేవంత్ రెడ్డిగా ఉన్నారో ఆయన చంద్రబాబుకి అయితే ఫోన్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఒకరో ఇద్దరు కూడా ఒకే పార్టీకి సంబంధించి, ముఖ్యంగా ఈయన శిష్యుడి కింద అయితే ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ముఖ్యంగా ఇద్దరు కూడా అండర్స్టాండింగ్లో వెళ్ళి తెలంగాణకు రావాల్సినవన్నీ కూడా ఈయన అయితే తీసుకొస్తారని చెప్పేసి మ్యాక్సిమం అయితే అనుకుంటున్నారు. సో ఏది ఏమైనా తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణకు రావాల్సినవన్నీ కూడా రాబడతామని చెప్పేసి ఈయన అయితే తెలియజేయడం జరిగింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి.